ఇంతమాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు కాంగ్రెస్ అంటేనే ఉండే కదా రాజశేఖర్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషయ్య గారు హయంలో చూసినాం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కనీసం ఊళ్ళే ఎవరైనా మనిషి చనిపోతే బాయికాడ స్నానం చేద్దామంటే శవాన్ని కాలేశ్రంక స్నానం చేద్దామంటే కూడా కరెంట్ ఉండకపోవు ఆ కరెంటుకు బైరవ చేయాల్సిన పరిస్థితి ఉంటుండే ఆ రోజుల్లో కానీ ఇయాల ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ అంటే పోలీస్ స్టేషన్ల ముంగట ఒక మందు బస్తా కోసం పొద్దు నుంచి పొద్దుగర దాకా లైన్లో నిలవాల్సిన పరిస్థితి నిలబడితే దొరుకుతో ఒక సంచి దొరుకు లేకపోతే మళ్ళీ తెల్లారి పోయి మళ్ళీ 5 గంటలకు చెప్పు లైన్లో పెట్టి నిలబడాల్సిన పరిస్థితి ఎరువుల కొరత కరెంటు కోత కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు గోడౌన్ల కొరత ఇవి తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదు ఓ ప్రాజెక్ట్ కట్టింది లేదు ఓ నీళ్ళు ఇచ్చింది లేదు ఇంకేదో పెద్ద రాహుల్ గాంధీ వస్తాడు ఉద్ధరిస్తామని నీ ఇల్లే చక్కగలేదు కానీ ఇంకా నువ్వు వచ్చేది తెలంగాణను ఉద్ధరిస్తావట ఎవడమైనా ఆ రాహుల్ గాంధీ అడుగు పెడితే ఐరన్ లెక్కే ఓడు తప్ప గెలుచుండాలి ఇన్ని ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఓడింది 94% గెలిచింది 6% ఎవడమైనా ఓడే ఉన్న పంజాబ్ ఊడగొట్టుకున్నారు ఉత్తరప్రదేశ్ లో ఒక్క సీట్ లేకుండా పోయింది మీరు ఇంకేమైనా గెలిచినారు ఢిల్లీలో అడ్రస్ లేదు ఉత్తరప్రదేశ్లో అడ్రస్ లేదు హర్యానాలో పట్టా లేకుండా పోతున్నారు పంజాబ్లో పట్ట కటిపోయిపోయింది ఇంకేదో ఇడికొచ్చి తెలంగాణను ఉద్ధరిస్తారట కాంగ్రెస్ అనేది గతం మీది ఒడిసిన చరిత్ర ఇక బీజేపీ వాళ్ళు మీరేం చేసినారు రైతులకు ఒక్కటి చెప్పండి నల్ల చట్టాలు తెచ్చుడు తప్ప బాయిల కాడ మీటర్లు పెట్టుమనుడు తప్ప డీజిల్ ధర పెంచుడు తప్ప ఎరువుల ధరలు పెంచుడు తప్ప రైతులకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉంటే చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక్క పని చెప్పండి టీఆర్ఎస్ అంటే వంద చెప్తుంది మేము ఎరువులు మంచిగా ఇచ్చినాం నీళ్లు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం కరెంటు మంచిగా ఇచ్చినాం గోడౌన్లు కట్టినాం మార్కెట్లు కట్టినాం ఇవాళ నువ్వు దొడ్డు వడ్లు కొనా బాయిల్డ్ రైస్ కొనా అని తొండికేస్తే కూడా మా రైతులు గెలవాలి నిలబడాలని 3000 కోట్లు ఖర్చు పెట్టి వడ్లు కూడా కొంటున్నాం నువ్వు చేసింది ఏదైనా ఒక్క పని ఉంటే చెప్పమని నేను అడుగుతావు ఏది లేదు తొండి మాటలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీది అనేది టీఆర్ఎస్ అనేది నిజాయితీ అభివృద్ధి విషయంలో టీఆర్ఎస్ది నిజాయితీ అయితే బీజేపీది పంచాయతీ అభివృద్ధి విషయంలో మేము ఏదైనా మాట్లాడితే నిజాయితీతో మాట్లాడటం చేసిన విషయాలు చెప్తాం అభివృద్ధిలో టీఆర్ఎస్ది నిజాయితీ అయితే బీజేపీది ఉత్తర తొండి పంచాయతీ తప్ప ఒక్క మాట కూడా నిజం లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం సో మిత్రులారా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు కూడా ఉన్నాయి ఇలా ఉద్యోగాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 2,40,000 ఉద్యోగాలకు నియామకాలు చేస్తున్నాం గతంలో 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్